నేను చాలా మీటింగులు మాట్లాడినా కానీ ఇవాళ మీటింగ్లో మాట్లాడాలంటే నా కాళ్ళలోకి వెళ్ళి వణుకొస్తుంది. ఎందుకు వణుకొస్తున్నది అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యలకి ఇవాళ మనం పరిష్కారం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో కదా నాయకులు వచ్చి చెప్పిపోయినట్టు పోతే మర్యాద ఉంటుందా? కాబట్టి నేను ఏం చెప్తానో అది చేసే ప్రయత్నం నేను చేయాలి. అందుకనే నేను చాలా ఆలోచన చేసి ఇచ్చేసి నేను ఇప్పుడు ఏం చెప్పాలి, ఇన్నింటికి పరిష్కారం ఎట్లా దొరుకుతుందని ఒక రందిలోనే ఉన్నా నేను. మిత్రులారా, నారాయణఖేడు మధ్యంతరంగా ఎన్నికలు జరిగినప్పుడు మీ ఎమ్మెల్యే గారు పోయింటే దురదృష్టవశాత్తు ఎన్నికలు జరిగినాయి కదా. జరిగినప్పుడు అప్పుడు ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది. హైదరాబాద్కి వెళ్ళి వస్తా అంటే రోడ్డు అయితే నున్నగానే కనబడ్డది. మొత్తం నారాయణఖేడు మంచిగా అయిపోయిందని నేను అనుకున్నా. ఈడ దిగితే కింద ఏమంటున్నారు, మా ఇదే నారాయణఖేడు కొసకున్నది మన్సూర్పూరు దళిత వాడ అక్కడ ఇప్పటికీ స్కూల్ ఉండే కూలగొట్టిండ్రు. ఆ స్కూల్ను నడిపించడానికి ఇప్పటి వరకు మళ్ళా కట్టలేదు, పిల్లలు ఎక్కడెక్కడికో పోవాల్సి వస్తుంది అంటున్నారు. ఆడ మురికి నీళ్లు పారుతుంటాయట, ఇళ్లకే వస్తుంటాయట. కాలువ జర మంచి కట్టినట్టయితే మేము ఇళ్లలో సుఖంగా ఉంటాం కదా, నీళ్లు పక్కపంటే వెళ్ళిపోతాయి కదా అంటాం. మాకు కరెంటు రాదంటున్నారు. ఒక్కటి రెండు కాదు, ఒక 20 లిస్ట్ ఇచ్చింది నాకు. కరెంటు కూడా నారాయణఖేడ్కి వెళ్ళి ఇస్తే వస్తుంది, అదేదో ఊరికి తీసుకుపోయి ఆడికి వెళ్ళి కరెంట్ ఇస్తారంట. మరి మాకు డైరెక్ట్గా మాకు కరెంట్ ఇవ్వచ్చు కదా? ఇక్కడ అంబేద్కర్ బొమ్మ పక్కన నిలబడి మాట్లాడుతున్నాం, దళితులకు న్యాయం జరగాలని అంటాం, అంబేద్కర్ జోహార్ అంటాం, అంబేద్కర్ ఆశయ సాధన అంటాం. కానీ పక్కన ఉన్నటువంటి ఒక దళిత వాడకు మనం న్యాయం చేయకపోతే ఇక దేశానికి ఏం చేస్తామని చెప్పి నాకు అనిపిస్తున్నది. అట్లా ఇక్కడ మహిళలు ఉండిరించేపు బాలబడి టీచర్లలో పనిచేస్తున్నారట వాళ్ళు. మొన్నటి దాకా వాళ్ళకి ఎంత జీతం ఇస్తారంటే 2500 సంవత్సరానికి, అది 2 సార్లు వస్తాయి. 2500తో ఏం పొడుగైతుందంటే ఇక 2500 భరోసా ఓ ధైర్యము ఏదన్నో దాన్ని ఉన్నదనేది ఒక నమ్మకం. దాంతో నన్ను ఏమన్నా బతుకుతాం, పిల్లలకు తిండికి సాగకుండా బతుకుతామని వాళ్ళు ఆశపడి బాలబడిలో పనిచేస్తే దానికి కూడా సప్లాన్కి వెళ్ళే నిధులు ఇచ్చేది, ఎస్సీ నిధులే ఇచ్చేది. ఇవాళ ఆఖరికి వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ మాకేమన్నా నౌకరు పెట్టినా బాగుండు, మా బతికేం కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఇది పెద్ద సమస్య, కష్టమైనది ఏం కాదు. ఇయే తెలుసుకుంటే తెలంగాణ అంతటా తిప్పి తిప్పి కొడితే 2000-3000 ఉండొచ్చు. మరి అంగన్వాడీ ఇది కేంద్రం మూతబడ్డదా? అక్కడ పిల్లలు వస్తలేరా అంటే వస్తున్నారు, అవసరం కూడా ఉన్నది చేస్తలేరు. ఎన్ని అడుగుతున్నారంటే పీజీ కాలేజ్ ఒక్కటన్నా లేకపోయా మేము ఈడికి వెళ్ళిపోతే ఏడికి పోవాలి సార్, ఎంత దూరం వెళ్ళిపోవాలి? అయితే బీదర్ పోవాలి లేకపోతే హైదరాబాద్ పోవాలి, ఇది మా పరిస్థితి. బీదర్లో చదువుకుంటే నాన్ లోకల్ అవుతావు, హైదరాబాద్ పోవాలంటే ఖర్చులు లేకపోయా మా చదువులు ఎట్లయితాయి, మాకు కూడా పీజీ కాలేజ్ కావాలి కదా అంటుంది. వైద్యానికి ఒక మంచి దవాఖాన చెప్పుకోవడానికి లేదు, కనీసం సంగారెడ్డిలో కూడా మాకు దవాఖాన లేకపోయా. వీడికెళ్ళి రోగం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హైదరాబాద్ దాకా ఫిరో ఫిరో అనుకుంటే మేము ఉరకాలి, ఆ ఉరికితే కూడా మంచిగా అవుతుంది అనేటువంటి భరోసా లేదు. చాలాసార్లు ఈ ప్రయాణం తట్టుకోలేక చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, మాకు వైద్యం వద్దా అంటున్నారు. బతుకుదెరువు లేక మేము వలసపోతున్నాం, వ్యవసాయంలో ఆదాయం లేదు, బయట పనులు దొరకాయి, మేము ఎట్లా బతకాలి అని చెప్పి ఇవాళ ఇక్కడ కింద నిలబడితే నా చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళు ఒకటే ముచ్చట నాకు దాని గురించే చెప్తున్నారు. ఎక్కడికి పోతారంటే ఎక్కడ పని దొరికితే గాడికి పోతారు. ఇక వలస పక్షులేనా? ఎవరు లేపితే ఆడికెళ్ళి ఇంకొక ఆడి కుక్కుడే, కానీ ఒక ఆడ స్థిరంగా ఉండి బతికేటువంటి అవకాశం అయితే లేదు కదా. మరి ఇవేమన్నా పండని భూములా? ఇదేమన్నా తారేడారి లెక్క ఉన్నదా? కాదు, చాలా అద్భుతంగా పంటలు పండగలిగేటువంటి భూమి ఇక్కడ ఉన్నది. ఈ భూమికి కావాల్సింది ఏంటంటే నీళ్లు. మేము దాటుకుంటా వచ్చినాం ఇవాళ మాంజీర్ నదిని, నీళ్ళు అయితే కనబడుతున్నాయి, కానీ మేము బ్రిడ్జ్ దాటి మంజీరా నది దాటి మేము ఇటు ఊళ్ళకు ప్రవేశించడమో లేదో నారాయణఖేడుకు. ఇంతలు ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే నీళ్లు మా చూసినాం కానీ మాకు రావు సార్, అవి మురిపించేటియే కానీ మాకు పొలాలకు వచ్చేటి కావు, మా ఇంట్లో నల్లాల వారేటి కావు అని చెప్పి అంటున్నారు. మాంజీరా నది మురిపించిపోతున్నదా, సర్కారు మురిపిస్తున్నదా, మనకైతే ఇవాళ అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నది. మాంజీరా నదికి మన మీద ఏం కోపం ఉంటుంది? మనం నారాయణఖేడ్ జిల్లా చేసి మాంజీరా పేరు పెట్టామని అడిగితే కదా, మనం ప్రేమే ఉన్నది, తల్లి గలగల వారుతూనే ఉన్నది, మన చుట్టూ మలుపుకుంటా మన గుడాల చుట్టే తిరుగుతున్నది. అది మామూలుగా పోయే చక్కగా పోయే నది కాదు, ఊళ్ళనన్నీ కలుపుకుంటా ఊళ్ళ చుట్టూ వారుకుంటా పోతూనే ఉంటాయి.
Kani Adi Talipalu Duda Durkakunda, Nur Gates Targetla, Atla Yalamanaku Nur Gates in Rigani, Adi Nilu Manakurani, Paristit Matra in Lathan Jepin in Katstanga, Ustai, Freitanjan. Rosamamal Levan Trente, Miraviri, the Katam Martuner, may project get him, Ranis the Lady. Nakunizanga Nivola, Adita, Aserum and Pitching. Look at Tin the Kanam, you are in the Karagan. Yakaragatin Japu, mean Aran Kirkunilochnea, Sangaranik in Ilochnea, Medakunilochnea, Yerikinil Rakapainu, a Tin the Kara, Nicaraval Kosunea, Rangareti Jilla Kunilosunea. Nalgonda Jilla, Suryapeta Jilla ke unna neelu vastunnaya. Ekkada kuda neelu techche upayam lene ledu. Idikelli kaitala meeda lekkale gaani kachitanga projectlu katti mengi polaniki ikkada neelu istunnam ani cheppinatuvanti dakhalalu nenu cheppina ee jillalallo ekkada kuda jarugutane ledu. Andukane manam adugutunnam Telangana vaste maa neelu మాకు ఎన్నిసార్లు అరిస్తే మీ గిన్నె కదా టెంట్ వేసుకున్నాం మనం గిన్నె ఇక్కడ ఎన్ని రోజులు టెంట్ జరిగే నేను కూడా ఒకసారి వచ్చిన అక్కడ 80 రోజులు మా నారాయణ పటేల్ ఇక్కడ కూర్చున్నాడుగా 80 రోజులు టెంట్ వేసుకుంటే 1000 మందిని దాంట్లో కూర్చొని దీక్ష చేస్తే 900 మీద కేసులు పెడితే ఇయాల కొట్లాడంగా కోర్టులో చుట్టూ తిరగంగా ఇయాల కేసులు పోయినాయి కానీ మాఫీ మాత్రం అన్ని కేసులు కానిలే Yalinka Vichitrame in Nante, Akadame Unarodu, Okamitrudu, Atma Kya Yatnam Jeshun Luka, Lambada Mitru, Ide Patanam. I like Kinka Guda Nyayan Zaragaledu, Nakedana Cheste Bahundu and Chapialki government and where put them in. Putland Ledamarman and Telangana, Ago Adejenda Ida Sakshankar Vartunaji, Telangana JAC. Ochinakar Kelly, Jenda Gare Gutaneundi, Manangotan and Dega Jenda Egrin that, Ida Dixon Edichinda. ఇవన్నీ జరిగినాయి కదా ఇదే జిల్లాలో ఇద్దరు పిల్లలు ఆత్మ బలిదానం చేసుకోలేదా శంకరున్ను ఇంకొక ఆయన పండరి ఇద్దరు పిల్లలు చంద్రరావుపేట సంజయరావుపేట ఇద్దరు కూడా అక్కడ ఇశాంత్ రెడ్డి లక్ష్మయ్య ఇద్దరు కూడా చేసుకున్నారు ఇంతమంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణలో మేము కోరేది ఒకటే మాకు ఎవ్వరి మీద కోపం లేదు కడుపుల కోపం లేదు మా కడుపుల ఏందంటే ప్రేమనే ఉంది మేము ఏం కోరుకున్నామంటే తెలంగాణ ఏర్పడితే మీరందరూ కూడా బసవన్నను ఆచరించటం ఉన్నారు బసవదేవ బసవేశ్వర స్వామి ఒకటే మాట అన్నాడు ప్రపంచంలో అనుభవం అంటే వాళ్ళు ఉంటే అందరూ కూర్చొని మాట్లాడుకోగలిగితే బాగుండు తెలంగాణ మొత్తమే అనుభవం మంటపం అయిపోతుందని చెప్పి మేము ఆశపడ్డాం అనుభవం మంటపం కాలేదు మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించే ప్రయత్నమే చేయలేదు ఎన్నికలు వచ్చినప్పుడు వాగ్దానాలు ఇచ్చి బయటపడ్డారంటే మళ్ళీ రానే లేదు మేము గవర్నమెంట్తో మాకున్న కోపం ఒక్కటే ఎవరికైనా ఏం కోపం మా వల్ల లేదన్న అంటే కూడా అది పెద్దగా వ్యక్తిగతమైనటువంటి కోపం కాదు ఆ కోపం మనసుల కడుపులో పుట్టిన కోపం కాదు ఆ కోపం ఏంటంటే మనం బస్సులో కూర్చుంటాం ఆర్టీసీ డ్రైవర్ను మనం ముఖం చూస్తామా చూడం కదా ఆయన మట్టించుకో కానీ పొరపాటున ఏదన్నా ఆర్టీసీ డ్రైవర్ సరిగ్గా నడపకపోతే ఎంకాయల్లో ఉండి ఒక్కోసారి నడపరు కదా అప్పుడు ఏమనుకుంటాం ఏందో మాకు ఆడిదాకా ఊరిదాకా తీసుకుపోతాడా నడివిట్లేమని చేస్తాడా అని కోప్పడతాం కదా ఆ కోపం దేనివల్ల వస్తుంది సరిగ్గా నడపకపోతే వస్తుంది ఒక్కోసారి లేచిపోయి అడుగుతారు ఏమైనా నువ్వు ఇట్లెందుకు నడుపుతున్నావు అని కూడా అంటారు ఇది గవర్నమెంట్ కూడా గంతి అది ఆయన బస్సు నడిపే డ్రైవరు వీళ్ళు గవర్నమెంట్ నడిపే డ్రైవర్ సరిగ్గా నడిపితే మనకు అభ్యంతరం లేదు అడ్డగోలుగా నడిపితే లేచి అడుగుడే కదా అలా కూర్చున్నది మనమే కదా దెబ్బ తినేది మనమే కదా అన్యాయం అయ్యేది మనమే కదా అందుకని మేము అడుగుతున్నాం ఏమని అడుగుతున్నాం గిన్నె ముచ్చట్లు ఎత్తునికి మంజీరాణిలు గీడికి ఎందుకు వస్తలేవని అడుగుతున్నాం మన్సూర్ పల్లికి కాలువ ఎందుకు వస్తలేదని అడుగుతున్నాం ఈ పిల్లల ఆడపిల్లలకు బాలబడిలో ఉన్న ఉద్యోగం 2000 కదా వాళ్ళని ఎందుకు కూడా విక్తిరి అని చెప్పి అడుగుతున్నాం నారాయణఖేడ్లో చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఎట్లా అని చెప్పి అడుగుతున్నాం ఇవన్నీ సాధించుకోవడానికి తెలంగాణలో పైసలు లేవా ఉన్నాయి లక్ష కోట్ల బడ్జెట్ ఉంది కానీ లక్ష కోట్ల బడ్జెట్లో మనకు ముడత లేవు అక్కడ సమస్య వస్తున్నది తవ్విన కాలువే పై కానే మళ్ళదవుతున్నారు వేసిన పైపే మళ్ళేస్తున్నారు కట్టిన ట్యాంకే మళ్ళా కడుతున్నారు మీ ఊళ్ళల్లో ఉన్నాయా లేవా రెండు ట్యాంకులు లేవా ఆ ఒక ట్యాంకులకే నీళ్లు నింపితే అందరికి కావాల్సిన నీళ్ళు ఇవ్వచ్చు కదా మరి రెండు ట్యాంకులు ఎందుకు కట్టినట్టు మీరే ఆలోచన
రెండు ట్యాంకులు కడితే మీ ఊళ్ళే పెద్ద ఖర్చు కాకపోవచ్చు. తెలంగాణ అంతటా లెక్క తీస్తే ఎన్ని ఖర్చు అయితే, నేను మా మిత్రుని అడిగిన మొత్తము మిషన్ భగీరథకు 46,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే, ఈ డబుల్ డబుల్ ఖర్చు కనుక జాగ్రత్త పడితే 16,000 కోట్లలో పని అయిపోతుంది. ఎన్ని మిగులుతాయి ఇక, ఎన్ని మిగులుతాయి? 30,000 కోట్లు మిగులుతాయి కదా. ఒక్క కోటికి 5 లక్షలకు ఒక ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. 1 కోటికి 20 ఇండ్లు అయితే 30,000 కోట్లకు 6 లక్షల ఇండ్లు కావాలి. మరి ఈ పాటికి అయిపోవు కదా. ఈ డబుల్ డబుల్ ట్యాంకులు కట్టకపోతే మనకు కూడా అన్నో ఇన్నో ఇల్లు దొరుకు కదా. అన్నో ఇన్నో కొనుగోలు అవుతుండే కదా. మన్సూర్ పల్లిలో మురుగు కాలువ అవుతుండే కదా. ఆడ స్కూల్ బిల్డింగ్ అవుతుండే కదా. అవుతుండేనా లేకుండేనా? ఇవన్నీ అవుతుండే. ఎవరి జేబులు నింపుతున్నావు, ఎవరి పొట్ట కొడుతున్నావు అని చెప్పి అడుగుతున్నావు. అడగన్నా వద్దా? అది అడుగుదామనే బయలుదేరినాం. ఎప్పుడు బయలుదేరినాం? నిన్న జయశంకర్ సార్ చనిపోయిన రోజు, వర్ధంత్ అప్పుడు మాకు సారు చెప్పింది ఒక మాట యాదికొస్తుంది. ఊక మమ్మల్ని అడిగేది, అయ్యో మీరు తెలంగాణ రాగానే పని అయిపోతుంది అనుకుంటున్నారా అనేది మాతో. అంటే ఏమో సార్, జర నిమ్మలంగా ఉండొచ్చని నేనన్నా. అంటే అట్లుండదా, తెలంగాణ కోసం ఎంత తిప్పల పడుతుండ్రో తెలంగాణ అభివృద్ధి కోసం అంతకంటే ఎక్కువ తిప్పల పడాలి అని చెప్పాను. మాతో అన్నాడు, మీరు తిరగాలి, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలి, మన్సూర్ పల్లి లాంటి గ్రామాల గురించి మాట్లాడాలి, బాలబడిలో పనిచేసేటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలి అని చెప్పి మాకు చెప్తే, మేము ఆ ముచ్చట విని ఆయన చెప్పిన మాట ప్రకారం తెలంగాణ అభివృద్ధి కట్టుబడి పనిచేస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, 3 ఏళ్ళు లేడవన్నావు సార్ అని అడగచ్చు. నేను ఉన్న మాట కూడా మీకు చెప్పాలి. ఏమో చెప్తారు, అన్ని చెప్పింది కదా, చేస్తారు కావచ్చు అనుకుంటాం కదా, నమ్ముతాం కదా. మీరు నమ్మాలి, నేను కూడా నమ్మాలి. నమ్మినాం కానీ మేము కాగితాలు ఇచ్చుకుంటాం. సుబూతులు ఉన్నాయి దేంతండి, కలిసినప్పుడు సెక్రటరీలు అని చెప్పినాం, ముచ్చడి చెప్పినాం, ఇట్లా కాదన్నాం, మాట ముచ్చట చాలా అయింది. ఆఖరికి అది కూడా కాకపోతే మేమేమనుకున్నామంటే, ఇక ఊళ్ళో పండిపోయి వాస్తవాలు చెప్పాలి అని నిర్ణయానికి వచ్చినాం. మొదలు సంగారెడ్డితోనే మొదలు, ఇవాళ రక్ష నారాయణఖేడ్కి వచ్చింది. ఎందుకంటే నారాయణఖేడ్ అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందిన అంత వెనుకబడిపోయిన ప్రాంతం. ఆ నారాయణఖేడ్కు సంబంధించిన విషయాలు మనం మాట్లాడితే ఇవాళ నిజంగా చాలా లాభం జరుగుతుందండి. రైతుల సమస్యలు కూడా అట్లనే ఉన్నాయి. విద్యార్థులకు 2 లక్షల పోస్టులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఖాళీలు భర్తీ కాలే. రైతులకు అవి ఆయన చెప్తూనే ఉన్నాడు, ఇక నేను చెప్తే నేను కథ కడుపులోకి వెళ్ళి కోపంతో చెప్పిన అనుకుంటా. రైతులకు బ్యాంకు లోన్లు అన్నీ కట్టినామన్నారు, కానీ అవి పైసలు పడుతున్నాయో లేదో మనకు అర్థమవుతలేదు. అది కుండలో నీళ్లు పడుతుంటే కింద చిల్లి ఉంటుంది కదా, అలా పడ్డట్టే ఉంటుంది కానీ కిందికి వెళ్ళి కారుతాయి కదా. ఆ తూట ఎక్కడున్నదో మనకు తెలుస్తలేదు, కానీ బ్యాంకులో పైసలు పడుతున్నాయి, కానీ అప్పు మాత్రం అంతే ఉన్నదని అంటున్నది. ఎక్కడ రైతులు మాకు ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళు లేరు, ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళు ఈసారి బ్యాంకులో అప్పు దొరుకుతాం లేదు. దొరకకపోయేసరికి బయట 2.5 రూపాయలకు 3 రూపాయల నుంచి 5 రూపాయలకు మిత్తికి పైసలు తెస్తలేరా, వ్యవసాయం చేస్తలేరా? ఎంత కష్టమైన పరిస్థితి, అసలే మన దగ్గర పైనకెళ్ళి సుక్కబడాలి, కిందికెళ్ళి పంట పండాలి అన్న పరిస్థితి మనది. అట్లాంటి పరిస్థితులలో మనకు ఆయంత అప్పు కూడా దొరకకపోతే బ్యాంకు నుంచి మనకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఆలోచన చేయండి. మేము గవర్నమెంట్ను మాకేం కోపం లేదు, పని సరిగ్గా చేయాలని అడుగుతున్నాం. మీరు రైతులు ఏం చేస్తారు, ఎద్దు ఒక్కసారి లండేశం వేస్తుంది, దున్నదు, పండుకుంటుంది, ఏం చేస్తారు మీరు? జర కొడతారా, కొడుస్తారా, లేపుతారా? దాని మీద ఏమన్నా ప్రేమ లేకనా? కాదు. సరిగ్గా పనిచేయనప్పుడు గట్టిగా అడగవలసిన అవసరం ఉండదు. మరి ఈ గవర్నమెంట్ మన ఓట్లకు పుట్టిందేనా మనం అడగన్నా వద్దా? ఇంట్లో మన కడుపులకి వెళ్ళి పుట్టిన పోరగానే మనం తప్పు చేస్తే ఒకసారి మందలిస్తాం. మరి మన ఓట్లకు పుట్టిన గవర్నమెంట్ సరిగ్గా పనిచేయకపోతే జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి ఇంకా జర గట్టిగా అడగవలసి వస్తుంది కదా. మేము అడుగుతున్నాం. ఆయనతో ఏ మాట ముచ్చట, ఏదన్నా ముఖ్యమంత్రితో మాట్లాడితేనో నా ఒడిచిపోను ఏమో, కానీ ఆయన దొరకడు, చిక్కడు దొరకడు అన్నట్టుగానే ఉంటుంది ఆయన కథ అంతా. ఎవ్వరు కలిసిన వాళ్ళు లేరు, ఆయనతో మాట ముచ్చట చెప్పిన వాళ్ళు లేరు. నేను నిన్న కూడా చెప్పిన, ఆయన మళ్ళీ కూడా చెప్పదలుచుకున్నా, మీ అందరూ కూడా గజేంద్ర మోక్షం కథ అయినారు. గజేంద్రుణ్ణి మొసలు పట్టుకుంటారు, ఏడుస్తుంటుంది, ఆఖరికి దేవుణ్ణి వేడుకుంటారు, విష్ణుమూర్తిని వేడుకుంటారు. అసలు
ఉన్నావా ఇంత ఆపత్ ఉంటే నువ్వు రాకపోతే అని అంటది. రోజు మొక్కుతూనే ఉంటుంది కదా అంటే ఆఖరికి విష్ణుమూర్తి ఏమంటే అసలు నువ్వు ఉన్నావా అనగానే అప్పుడు యాదికి వస్తాయి, అరే నా భక్తుడు ఆపదలో ఉన్నాడని పాపం లక్ష్మీదేవితో ముచ్చట చెప్తుంటాడు. అక్కడే ఉన్న పలాన లేచి వచ్చి ఆ గజేంద్రుడిని ఆదుకుంటాడు. మరి మనం ఇంత తిప్పలో ఉంటే గజేంద్రుడు మొక్కితే విష్ణుమూర్తి దిగొచ్చి మరి మన ఓట్లకు ముట్టినోడు మన దగ్గరకు ఒక్కసారి అన్న వచ్చానా అడిగానా మాట ఇనేనా మేము గది యాద్ చేద్దామని వచ్చాం. ఎద్దు వండుకుంటే ఒడిచినట్టే మేము కూడా ఈ గవర్నమెంట్ దగ్గర పొడవాలి, ఒక మాట చెప్పాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇక్కడ కంపెనీలు పెడతామన్నారు రాకపోయే, ఉద్యోగాలు ఇస్తామన్నారు లేకపోయే, ఇవన్నీ విషయాలు కూడా మనం ఇవాళ గవర్నమెంట్ను చాలా సీరియస్గా అక్కర్లేదు. పటాన్ చెరుకాడ ఉన్న కంపెనీలన్నింటిలో కూడా స్థానికులకు రిజర్వేషన్లు ఇస్తే బోల్డ్ అంత న్యాయం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న కంపెనీల్లో స్థానికులకు రిజర్వేషన్ ఇస్తే న్యాయం అయితే మనం భూమి పుత్రులకు రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఉపాధి కల్పన కోసం చిన్న చిన్న కంపెనీలు పెట్టమని అడుగుతున్నాం. ఇప్పటి వరకు కూడా రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకోకుండా పడుతున్న భూముల్లో కంపెనీలు పెట్టి చిన్న చిన్న కంపెనీల్లోనే నౌకర్లు ఎక్కువ దొరుకుతాయి, లోకల్గా అట్లాంటి కంపెనీలు పెట్టమని అడిగితే దానికి సమాధానం లేదు. ఇది ఇవాళ మనం ప్రధానంగా అడుగుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ వలసపోతున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఆపదే ఉన్నది, ఎక్కువ మంది లంబాడాలు, మరి ఇక్కడ వలసపోయేటువంటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళందరి సమస్యలను మనం అర్థం చేసుకొని ఇవాళ గవర్నమెంట్ మీద పరిష్కారం కోసం ఒత్తిడి పెట్టాలి. మనకు తెలిస్తే అడుగుడు మొదలైతే అంతే కదా ఏదైనా కదా, అది తెలియజెప్తే మీరందరూ అడిగితే తెలంగాణ రాలే, ఢిల్లీ గవర్నమెంట్ దిగిరాలి. అట్లనే మన నారాయణఖేడ్ కూడా అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది, గవర్నమెంట్ను అడుగుడే ఇప్పటి నుంచి. ఇక దాంట్లో వెనక ముందు లేనే లేదు. ఒక్కోసారి కోపానికి వస్తారు, ఓ తమ్ము మా ఇంటికి వచ్చి అర్ధరాత్రి పూట వచ్చి అరెస్ట్ చేసారు 3 గంటలప్పుడు. మేము అన్నాం అయ్యగారు 6 గంటలకు రా, మా ఇంట పిల్లలందరూ ఉన్నారు, నువ్వు ఎవరిని తీసుకుపోయి ఏం చేసే దొరకలేదు అని చెప్పి కోరినాం. కానీ వినకుండా తలుపులు వల్ల కొట్టి మమ్మల్ని పట్టుకపోయింది, పట్టుకపోతే పట్టుకపోతుంది. హైదరాబాద్లో మాట ముచ్చట చెప్పుకోవటానికి ధర్నా చెప్పకుండా మూసేస్తుంది, అన్నీ మూసేసినావు ఇక మేమే పోతాం తీ ఊళ్ళ పంట అని చెప్పి బయలుదేరి పని చేసుకొని వెళ్ళినాం. ఇవాళ మీ దగ్గరకు వచ్చినాం, సాయంకాలానికల్లా నర్సాపూర్ పోతాం, రేపు నర్సాపూర్కి వెళ్ళి చేగుంట దాకా పోతాం, ఎల్లుండి చేగుంట కాడికి వెళ్ళి బయలుదేరి సిద్ధిపేట దాకా పోతాం. ఇక తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్, మళ్ళీ యాత్ర మళ్ళీ మొదలైతేనే ఉంటుంది. ఇక మొత్తానికైతే మేము అనుకున్నది ప్రజలందరం ఆలోచనలో పడితే గవర్నమెంట్లను కూడా మనం అడుగుడు నేర్చుకుంటాం, అడుగుడు నేర్చుకుంటే గవర్నమెంట్లు పనిచేస్తాయి అనేది మాకున్న ఆలోచన. మీరందరూ కూడా పాపం అప్పటి నుంచి ఎండలో నిలబడి యాత్రను విజయవంతం చేయాలని మీరు అందించిన సహకారానికి మేము పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆఖరిగా 2 మాటలు. మొదటిది ఇక్కడ ఉపాధి హామీ కొనసాగించాలి, సమయానికి పైసలు. రెండోది ఏంటంటే మేము ఇక్కడ తొందరలోనే జేఎస్సీ డివిజన్ మీటింగ్ పెడతాం, ఆ తర్వాత మండల శాఖలు గ్రామ శాఖలు ఏర్పాటు చేస్తాం. మా నారాయణ గారిని అడగకుండా నేను ప్రకటిస్తున్నా, నువ్వు ముందుంటే నాకు ధైర్యం ఉంటుంది అని మా నారాయణ ముదిరాజ్ గారు ఒప్పుకున్నారు. ఖచ్చితంగా మీటింగ్ పెట్టినాక ఒక్కొక్క సమస్య మీద ఏమేం చేయాలి అనేది ప్లాన్ వేసుకొని ఆ ప్లాను ప్రకారం ఇక్కడ డిమాండ్ల పరిష్కారం కోసం మేము ఖచ్చితంగా కలెక్టర్ని కలుస్తాం, ఆఫీసర్లను కలిస్తాం, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి మొత్తం నారాయణఖేడ్కు లాభం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మన జిల్లా మనకు అయినట్టే ఉంటే మనకి ఇంత సమస్య రాకపోదు. ఇలా కాలేదు కానీ ఉన్నదంతలో మనం ఇంకో పరిష్కారాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఉన్నది, దానికోసం తిరుగుతాం. అక్కడికి కాలేదు, ఇదివరకు ఎట్లా హంగర్ స్ట్రైక్ చేసినామో మళ్ళీ హంగర్ స్ట్రైక్ క్యాంప్ వేస్తాం. నారాయణఖేడ్ అభివృద్ధి అయ్యే వరకు మేము ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అధికారం అయితే మా చేతులు లేదు, కానీ అధికారం సరిగ్గా పనిచేసేటట్టు చూసే శక్తి మాకుంది, ఆ శక్తి మీకోసం ఉపయోగిస్తామని సందర్భంగా హామీ ఇస్తూ మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు.